హైదరాబాద్లో డీఎస్పీ చైతన్య దమనకండ పోలీస్ శాఖలో సంచలనం సృష్టిస్తోంది. ఓవైపు టీడీపీ శ్రేణులే టార్గెట్గా వైసీపీ మొక్కలు రెచ్చిపోతున్న సమయంలో వారికి డీఎస్పీ చైతన్య తోడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ మొక్కలకు తోడు డీఎస్పీ చైతన్య కూడా రెచ్చిపోతున్నారు. ఎటు నుంచి ఎవరొచ్చి దాడి చేస్తారో తెలియని పరిస్థితిలో టీడీపీ శ్రేణులు భయాందోళనలో ఉన్నాయి. టీడీపీ నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని డీఎస్పీ చైతన్య దాడులకు తెగబడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి ఆయన వీరంగం సృష్టించారు. జేసీ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్లలో నిద్రిస్తున్న టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపై సైతం విరుచుకుపడ్డారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి చితకబాదారు. బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి తరలించారని బాధితులు వాపోతున్నారు. చైతన్య ప్రస్తుతం కడప జిల్లా రాజంపేటలో పనిచేస్తున్నారు. గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసినప్పుడు వైసీపీకి కొమ్ము కాస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి తీవ్రస్థాయిలో అణచివేతకు పాల్పడ్డారు. తాడిపత్రిలో 2 రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో బందోబస్తు పేరిట చైతన్యను మంగళవారం రాత్రి ఇక్కడికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటలకు ప్రత్యేక బలగాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై విరుచుకుపడ్డారు. అక్కడికి వస్తూనే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అనంతరం జేసీ నివాసంలో హాల్లో పడుకున్న కార్యకర్తలు, పరిసరాల్లో ఉన్న ఇళ్లలో నిద్రపోతున్నటువంటి టీడీపీ వర్గీయులు, జేసీ వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని బయటకు లాక్కొని వచ్చి చితకబాదారు. ఈ ఘటనలో దివ్యాంగుడైన కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్, మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కిరణ్ పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైసీపీ ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ డీఎస్పీ చైతన్యకు పంపించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య దాదాపు 2.5 ఏళ్ల పాటు తాడిపత్రిలో డీఎస్పీగా పనిచేశారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరించారాయన. టీడీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులకు దిగి వారిపై అక్రమ కేసులు బనాయించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి చైతన్యను రాజంపేట నుంచి తాడిపత్రికి పంపించారు. దీంతో చైతన్య ఇదే అదునుగా పేటరేగిపోయారు. ఇక వైసీపీ హయాంలో తాడిపత్రి నిత్య కురుక్షేత్రంగా మారిపోయింది. 2020 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు దాదాపు 2.5 ఏళ్ల పాటు డీఎస్పీగా పనిచేసిన చైతన్య వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ము కాశారు. ఇప్పుడు తన విధి నిర్వహణ కేంద్రమైన అన్నమయ్య జిల్లా రాజంపేటను విడిచిపెట్టి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళితే అనంతపురం, అన్నమయ్య జిల్లాల ఎస్పీలకు, అనంతపురం రేంజ్ డీఐజీకి తెలియదా? శాంతి భద్రతల విభాగం ఏడీజీకి, డీజీపీకి తెలియదా? నిఘా విభాగాధిపతిగా తెలియదా? ఇటు చైతన్యను తాడిపత్రికి ఎవరు పిలిపించారో తనకు తెలియదని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ చెప్తూ ఉన్నారు. ఇంతకంటే దారుణ వైఫల్యం ఏముంటుంది? ఘర్షణలకు మరింత ఆజ్యం పోసే అధికారిని పంపడమేంటి? దీని వెనుక ఎవరున్నారో సమగ్రంగా విచారించాల్సి అవసరం ఉంది. నిజంగానే ఎవరి ఆదేశాలు లేకుండానే చైతన్య తాడిపత్రి వెళ్ళి దాడి చేస్తుంటే సస్పెండ్ చేయాలి, ఇక సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. అలా కాకుండా ఎవరైనా ఆదేశం ఇచ్చి తాడిపత్రికి పంపిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. చైతన్య బాధితులు ఆయనపై ఏకంగా 23 ప్రైవేట్ కేసులు వేశారంటే ఆయన వేధింపులు, బాధింపులు ఏ రేంజ్లో ఉన్నాయో అంచనా వేయొచ్చు. ప్రస్తుతం ఈ కేసులు విచారణలో ఉన్నాయి.
జగన్ సజ్జల డైరెక్షన్ లో తాడిపత్రిలో దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా ఏకపక్షంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వివాదాస్పదంగా ఉన్న డిఎస్పీ చైతన్యను రాజంపేట నుంచి ఎందుకు రప్పించారని ఆయన ప్రశ్నించారు. ఆయన వచ్చిన తర్వాత జేసీ ఇంటిపై దాడి జరిగిందన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ ను డిఎస్పీ చైతన్య దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్పీ చైతన్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఓడిపోతున్నామనే అక్కసుతో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి 3 రోజులుగా విధ్వంసం సృష్టించారు. మా పార్టీ నాయకుల కార్యకర్తల ఇళ్ల మీదకి దాడులు చేయించి అతనే స్వయంగా దాడుల్లో పాల్గొని విచ్చలవిడిగా అరాచకం చేశాడు. అయినా అతన్ని సకాలంలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమైనారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, గతంలో తాడిపత్రిలో అత్యంత వివాదాస్పద డిఎస్పీగా పేరు తెచ్చుకున్న చైతన్యని గొడవలు జరుగుతున్న తాడిపత్రికి రాజంపేట నుంచి రప్పించారంటేనే ఇది ప్రభుత్వ పై స్థాయిలో జరిగిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. కావాలనే డిఎస్పీ రాజంపేట డిఎస్పీ చైతన్యను తాడిపత్రికి పంపించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేయించి ఇంట్లో ఉండే పని మనుషులను అక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ను దారుణంగా కొట్టారు. అతని తలకు డిఎస్పీ లాఠీతో కొడితే గాయమైంది. మరి దానికి ఎవరు జవాబుదారు? ఇంతవరకు ఎమ్మెల్సీ కేసు రిజిస్టర్ చేయలేదు, అతని స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయలేదంటే ఎంత పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారో దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పూర్తిగా పై స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారనే దానికి దీనికంటే పెద్ద ఉదాహరణ లేదు. డిఎస్పీ చైతన్యపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. వైసీపీపై అభిమానం ఉంటే కాకి దుస్తులు తీసేయాలన్నారు. 3 ఏళ్లుగా పెద్దారెడ్డి సేవలో అతను తరించాడన్నారు. ఇప్పుడు రాజంపేటలో ఉన్న అతను తాడిపత్రికి ఎలా వచ్చాడని, ఎవరు పంపిస్తే వచ్చాడని ప్రశ్నించారు. దివ్యాంగుడైన వ్యక్తిని చితకబావుతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్యపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది. వారి వారి శాఖల్లో, వారి వారి పరిధుల్లో అన్నీ చూస్తున్నారు. అంత 5 ఏళ్లుగా నడిచిందంతా తప్పుల తడక. ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అయ్యా గవర్నర్ గారు, దయచేసి యూ మేక్ ఎన్ ఆర్డర్ టు ఆల్ ది హెచ్డిఓస్, అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, ఏ ఒక్క ఫైల్ కూడా దగ్ధం చేయటానికి లేదు, డిస్ట్రాయ్ చేయటానికి లేదు, ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవటానికి వీలేదని చెప్పండి. అధికార మార్పిడి తథ్యం. ఒక పక్క శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్న మిషన్లో నాటకం ఆడుతున్నాయి చాలామంది అధికారులు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్. ఏమి చేద్దాం? వచ్చిన తర్వాత అన్నీ సమీక్ష చేయిస్తాం. తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. తెలిసి తప్పు చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది తాను వెళ్ళిపోతున్నానని, అంటే అధికారంలో వచ్చి దిగిపోతున్నానని. ఆయన అన్నీ వాళ్ళ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏం ప్యాక్ అయ్యేది, ప్యాక్ ఉంది కదా, ఐ ప్యాక్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుంటున్నాడు. దుకాణ బంద్ నేను చెప్పాను కదా, కేల్ కథం, దుకాణ బంద్, దుకాణ బంద్ అయిపోయింది, కేల్ కథం అయిపోతుంది 4వ తారీఖున. శాంతి భద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారు. మాచర్లో కావచ్చు, చంద్రగిరిలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, నర్సరావుపేటలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు. తాడిపత్రిలో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవరు అన్నా. నేను బాగా పనికిరాని పోలీస్ అధికారి చైతన్య డిఎస్పీ, 23 ప్రైవేట్ కంప్లైంట్స్ ఉన్న అధికారి అతను, 2.5 సంవత్సరాలు తాడిపత్రిలో పనిచేసి ఏకపక్షంగా ఆ పెద్దారెడ్డి సేవలో తరించినాడు. అతను జేసీ దివాకర్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్షాలని హింసించాడు ఆయన. ఆ డీజీపీ ఎప్పుడో వాడిని తీసి పడేయాల్సింది అక్కడ నుంచి.
ఎప్పుడో సస్పెండ్ చేయవలసి ఉంది అతన్ని. అతను చివరికి అతను ట్రాన్స్ఫర్ చేసి డిఎస్పి రాజంపేట ఇస్తే నేను అడుగుతున్నా, నేను మీకు తాడిపత్రి ఎలా వచ్చావా, నిన్ను పంపించిన అధికారి ఎవరు అసలు? తాడిపత్రిలో శాంతి నువ్వే ఒక శాంతి భద్రతలకు విఘాతం. హూ ఆస్క్ యూ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ అట్ తాడిపత్రి? అక్కడ డిఎస్పి ఉన్నాడు, ఈ ప్లేస్లో సిఏలు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? మిమ్మల్ని పంపించిన అధికారి ఎవరు? ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన డైరెక్షనే కదా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షనే కదా. లేకపోతే ఎందుకు వెళ్ళారు మీరు? వెళ్ళి ఏం చేశారు మీరు? ఎంత అఘాయిత్యం చేశారండి? పోలీసు వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు అతను. పోలీసు వ్యవస్థను ఎంత అవమానం పాలు చేశారు, పోలీసు వ్యవస్థను ఎంత కించపరిచేటట్టు చేశాడు. జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీద అర్ధరాత్రి అరెస్ట్ చేసి దివ్యాంగుడైన అతన్ని కిరణ్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. బుద్ధి అలా మానవత్వం లేదా, మనిషి కాదా మీరు? ఆర్ యు నాట్ ఏ హ్యూమన్ బీయింగ్? పోలీసు అధికారి అయినంత మాత్రాన అంత రాక్షసం కొట్టాలా?